మండిపోయే ఈ సీజన్లో కాసేపలా బయట తిరిగొస్తే చాలు, తీవ్రమైన ఎండవేడికి చర్మం అంతా వడలిపోతూ ఉంటుంది. నల్లగా మారిపోయి చర్మం అంతా ఎర్రటి పొక్కులు చేస్తూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని స్కిన్ ట్యానింగ్గా పిలుస్తారు డాక్టర్లు. మరి స్కిన్ ట్యానింగ్ను ఎలా ఎదుర్కోవాలి? ప్రచండ బాణుడి ఉగ్రదాడి నుంచి మన రక్షణ కవచమైన చర్మాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమ్మర్లో మనకేదైతే హీట్ పెరుగుతుందో, ఈ యూవీ రేస్ అంటే సూర్యకిరణాలు ఏవైతే భూమికి వస్తుంటాయో అవి కెరటోలైటిక్ అంటే పైనున్న స్కిన్ ప్రొటెక్షన్ ఏదో డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. చర్మం నాలుగో లేయర్ అంటే 4 లేయర్స్ ఉంటాయి స్కిన్లో. 4వ లేయర్లో నల్ల కణాలు ఉంటాయి, దాన్ని మెలనోసైట్స్ అంటాం. ఈ కణాలు ఆ సెల్స్ని టచ్ చేస్తే ఈ బ్లాక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మెలనోసైట్స్, ఇవి ఎక్కువగా ప్రాపగేట్ అయ్యి మనకి ట్యానింగ్ లాగా కనబడుతుంటుంది. సో ఈ ట్యానింగ్ మనం ఎలా నివారించుకోవచ్చు? సాధ్యమైతే వీలవుతే, సో ఎండలో ఎక్కువ తిరగకుండా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యానింగ్ అవ్వం. బయటికి వెళ్ళేటప్పుడు అంబ్రెల్లానో క్యాపో వాడుకోవడం వల్ల, లేదా ప్యూర్ కాటన్ క్లోత్స్ కంప్లీట్ ప్రొటెక్షన్ తీసుకోవడం వల్ల స్కిన్ డైరెక్ట్గా యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవ్వదు. సో ఇవి కాలేదు, వీలవ్వలేదు అంటే మనం వాడే సన్స్క్రీన్స్ అంటే 30 SPF 50 SPF అవైలబుల్ ఉంటాయి. వీటిలో ఎక్కువ SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న తీసుకోగలిగితే అది మనకు సాధ్యమైనంత వరకు రేస్ స్కిన్లో పెనట్రేట్ కాకుండా చూసుకోగలుగుతాయి. ఈ సన్స్క్రీన్ కూడా ట్యానింగ్ ఆపదు, కానీ ఎక్కువ ట్యానింగ్ కాకుండా చూసుకొని తర్వాత ట్యాన్ అయిన స్కిన్ త్వరగా ఇంప్రూవ్మెంట్ రావడానికి సన్స్క్రీన్ హెల్ప్ చేస్తుంటాయి. విటమిన్ సి డైట్ అంటే ఆరెంజెస్, లెమన్, ఇంకా ఇవి మ్యాంగోస్, ఇంకా ద్రాక్ష, ఇవి తీసుకోవడం వల్ల విటమిన్ సి డైట్ అధికంగా ఉంటుంది వాటిలో. విటమిన్ సి ఏంటి, న్యాచురల్ యాంటాక్సిడెంట్స్ అండ్ ఫెయిర్నెస్ లాగా కూడా మేము యూస్ చేస్తుంటాం. దీంతోపాటు మనం తీసుకునే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల పైనన్న ఏదైతే హైడ్రేషన్ వచ్చి ఈ యూవీ రేస్ లోపల డైరెక్ట్ స్కిన్లోకి పెనట్రేట్ కాకుండా చూసుకొని ట్యానింగ్ అధికంగా కాకుండా చూసుకోగలుగుతాయి.